హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసినప్పుడు కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే పక్కన లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో ఇంకా చాలా ట్యూటోరియల్స్ చెప్పాలనుకున్నా మీరు సపోర్ట్ చేస్తేనే అవన్నీ కుదురుతాయి. నెక్స్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, అది కూడా అడోబ్ సీసీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, హలో హలో మూవీకి సంబంధించిన ట్రైలర్ లో టైటిల్ యానిమేషన్ అనేది మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఫైనల్ రిజల్ట్ కూడా చూపించేసిన, జస్ట్ ప్లే స్పేస్ బార్. చూడండి, ఫుల్ స్క్రీన్ మోడ్ లో చూద్దాం. ఇక్కడ ఎస్కేప్ కింద టైటిల్ కి అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్ లో కనబడుతుంది, జస్ట్ క్లిక్. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కి రావాలంటే హోమ్ బటన్, జస్ట్ ప్లే స్పేస్ బార్. చూడండి, ఈ టైటిల్ యానిమేషన్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చు ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మీకు ఫోటోషాప్ ఫైల్ కూడా ఇస్తాను, ఇక్కడ డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ లింక్ రూపంలో ఉంటుంది, ఇది సోర్స్ ఫైల్స్. నెక్స్ట్ దీంట్లో ఏముంటుందంటే మీరు ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ లేయర్ బై లేయర్ మీకు ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇవన్నీ హైడ్ చేసేద్దాం. స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, చూడండి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ అలాగే బ్రష్, బ్రష్కి సంబంధించిన లేయర్. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంటెంట్, ఇక్కడ ప్రతిదీ కంటెంట్ అన్నమాట, అంటే టెక్స్ట్, చూడండి టెక్స్ట్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి. అలాగే మెయిన్ టైటిల్ వచ్చేసరికి హలో అని ఉంటుంది, చూడండి. ఇలాగా ఫోటోషాప్ ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ రూపంలో ఉంటుంది, సేమ్ ప్రొసీజర్తో మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేద్దాం, జస్ట్ క్లిక్. నెక్స్ట్ టైల్డ్కి, ఎస్కేప్ కింద టైల్డ్కి ఆప్షన్, జస్ట్ నార్మల్ మోడ్. నెక్స్ట్ ఇవన్నీ డిలీట్ చేసేసిన స్టార్టింగ్ నుంచి మనం యానిమేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ కింద కాంప్ ఐకాన్ ఉంది, జస్ట్ క్లిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫోటోషాప్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుందాం, జస్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ డబుల్ క్లిక్, సెలెక్ట్ ఇంపోర్ట్. ఇక్కడ చూస్తే ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ అనే ఆప్షన్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ మనకి ఫోటోషాప్ లేయర్స్ మనకు ఒక ఫోల్డర్లో వస్తాయి, ఇవన్నీ చూస్తే లైన్గా వచ్చినాయి, జస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి వచ్చినాయి, కానీ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్ వచ్చేసరికి పైన ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్. ఓకే, ఇక్కడ చూస్తే ప్రతిదీ ఒక్కొక్క లేయర్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్రష్కి సంబంధించిన లేయర్ నేను లాస్ట్లో యానిమేషన్ చేసుకుంటా, సో ఇది లాస్ట్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తున్నా బ్యాక్గ్రౌండ్ పైకి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ టైటిల్ అనేది యానిమేషన్ చేసేస్తున్నా, దీనికోసం మెయిన్ టైటిల్ వచ్చేసరికి ఇది, ఇది పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, అలాగే టైటిల్ పైన టెక్స్ట్ లేయర్ ఉంది, అది కూడా పైకి డ్రాగ్ చేసేద్దాం. ఓకే, ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఒకసారి హైడ్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ కావాలి, షార్ట్ కట్ పి. ఈ టైటిల్ కూడా పి క్లిక్ చేస్తే పొజిషన్ వచ్చేస్తే, చూడండి ఇవి రెండు. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళేసరికి ఇక్కడ టైటిల్ వచ్చేసరికి నాకు పొజిషన్ ఇక్కడే ఉండాలి, సో నేనేం చేస్తానంటే పొజిషన్ ముందు స్టాప్ వాచ్ ఉంటుంది, జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకొచ్చి హారిజంటల్గా ఈ టైటిల్ నాకు ముందుకు జరగాలి. ఓకే, 620 ఇస్తున్నా, అప్పుడేమవుద్దంటే నాకు కొంచెం ముందుకు జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ పైన కూడా 620 ఇచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి నాకు ఈ టైటిల్ అలాగే పైన ఉన్న టైటిల్ రెండు మనకి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి, సో పొజిషన్ మార్చేద్దాం. ఈ టైపు 1437, అలాగే కింద దానికి కూడా 1437. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది, చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, అందుకోసం ఇక్కడ రెండు కీ ఫ్రేమ్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేటప్పుడు నాకు బ్లర్తో రావాలి, చూడండి వచ్చేటప్పుడు బ్లర్తో రావాలి. దీనికోసం ఏం చేస్తానంటే పైన ఎఫెక్ట్లో బ్లర్ అండ్ షార్పెన్లో డైరెక్షనల్ బ్లర్ ఈ ఆప్షన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పొజిషన్, పొజిషన్కి వచ్చేసరికి నాకు బ్లర్ నార్మల్గా ఉండాలి, సో బ్లర్ లెంత్ వచ్చేసరికి 0. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఇక్కడికి వద్దాం, ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది, 50 పెట్టుకుంటున్నా, 50. చూడండి మనకి వర్టికల్గా బ్లర్ అవుతుంది, నాకేంటంటే హారిజంటల్ కావాలి, దీనికోసం ఇది మూవ్ చేసుకుందాం. చూడండి హారిజంటల్గా చూస్తే మనకి హారిజంటల్గా బ్లర్ అవుతుంది, ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎఫెక్ట్ నేను కాపీ తీసుకొని
పైన ఉన్న టెక్స్ట్ కూడా పేస్ట్ చేసేస్తున్నా. దీనికోసం యూ లేయర్ సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఎఫెక్ట్స్ కనబడతాయి. ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి. నెక్స్ట్ పైన ఉన్న లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి. ఇక్కడ చూస్తే మన స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్. చూస్తే రెండిటికి మనం బ్లర్ అప్లై అవుద్ది. చూడండి, చూస్తే రెండిటికి బ్లర్ అప్లై అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద ఉన్న టెక్స్ట్ కూడా నాకు యానిమేషన్ జరగాలి. ఓకే, దీనికోసం ఏం చేస్తానంటే ఆ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఇవి రెండు. ఓకే ఓకే, ఇవి రెండు, ఇవి రెండు మనం ఏంటంటే పొజిషన్ మ్యాచ్ చేద్దాం. పైన ఉన్నాయి హోల్డ్ చేసేద్దాం, జస్ట్ హోల్డ్. నెక్స్ట్ ఇది పొజిషన్ షార్ట్కట్ పి. నెక్స్ట్ పి. నెక్స్ట్ పైది యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ కనబడితే ఆ పొజిషన్లో పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇవి రెండు పొజిషన్లు ఇక్కడే ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్టాప్ వాచ్, స్టాప్ వాచ్ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ వస్తాయి, మనకి ఇక్కడ స్టాండర్డ్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఇవి రెండు ఈ టైప్ నుంచి రావాలి. ఓకే, అప్పుడు ఏం చేద్దాం అంటే మైనస్ చేసుకుందాం. హారిజంటల్గా మైనస్ ఒక 450. ఓకే, 500 మైనస్ 500 అంటే మనకి హారిజంటల్గా ఈ టైప్ నుంచి వస్తాయి, అంటే రైట్ సైడ్ నుంచి వస్తాయి. నెక్స్ట్ అలాగే పైన ఉన్నది కూడా మైనస్ 500. చూడండి, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ మైనస్ 500, ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద టెక్స్ట్ వచ్చేసరికి నాకు కీ ఫ్రేమ్స్ రెండు సెలెక్ట్ చేసుకొని కొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పైన ఉన్న టెక్స్ట్ మూవ్ అయిన తర్వాతే ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే ప్లే అవుతుంది. చూడండి, కొంచెం ఫాస్ట్గా రావాలి. సో ఈ కీ ఫ్రేమ్ కొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వీటికి కూడా డైరెక్షన్ బ్లర్ కాపీ చేసుకుంటాం. పైన ఇక్కడ కంట్రోల్ సి కాపీ. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి. చూస్తే మనకి ఇవి కూడా బ్లర్తో వస్తాయి. చూడండి, స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వద్దాం. ఓకే, ఇప్పుడు బ్రష్, ఇక్కడ బ్రష్ కూడా నాకు యానిమేషన్ జరగాలి. ఇవి హోల్డ్ చేసేద్దాం. బ్రష్ లేయర్ వచ్చేసరికి ఇది. ఓకే, నెక్స్ట్ పైన మెయిన్ టైటిల్ యూ క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ కనబడితే నెక్స్ట్ ఇక్కడ నుంచి నాకు కింద ఉన్న బ్రష్ యానిమేషన్ జరగాలి. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే బ్రష్ లేయర్ సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్ టీ, టీ క్లిక్ చేస్తే ఒపాసిటీ. ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఒపాసిటీ 0, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. చూడండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఏమవ్వాలంటే నాకు స్కేలింగ్ జరగాలి. ఓకే, సేమ్ ఫ్రేమ్ దగ్గర ఎస్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే స్కేలింగ్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఒక 14 సెకండ్స్కి వచ్చేసరికి ఇది కొంచెం స్కేలింగ్ జరగాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్కేలింగ్ అనేది పెంచేస్తున్నా. చూడండి, ఇప్పుడు చూస్తే మనకి స్లోగా స్కేలింగ్ జరుగుద్ది. ఇక్కడ దాకా వచ్చి ఎక్కడి నుంచి ఏంటంటే స్లోగా స్కేలింగ్ జరుగుతుంది. ఓకే, అలాగే నాకు మెయిన్ టైటిల్ కూడా స్లోగా పొజిషన్ మారాలి. పొజిషన్ కోసం షార్ట్కట్ పి, టైటిల్ సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్ పి క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ కనబడితే పొజిషన్ కీ ఫ్రేమ్స్. నెక్స్ట్ ఇక్కడ 14 సెకండ్స్కి వచ్చేసరికి ఈ పొజిషన్ కూడా నాకు హారిజంటల్గా లైట్గా మూవ్ అయితే చాలు. చూడండి, ఇప్పుడు ఏంటంటే మన కీ ఫ్రేమ్ లాంగ్ ఉన్న వల్ల ఏమవుద్దంటే స్లోగా ప్లే అవుద్ది అక్కడ. చూడండి, ఫుల్ స్క్రీన్ మోడ్లో చూద్దాం. ఇక్కడ టైల్డ్కి ఎస్కేప్ కింద టైల్డ్కి అని ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుద్ది. జస్ట్ క్లిక్. నెక్స్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మటుకు లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మీకు ఇంకా చాలా వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తా. నెక్స్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చూపించుద్ది. అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.